శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలుకుతామని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సతీ మరి బొజ్జల రిషితారెడ్డి. తన మామ దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ టీడీపీ ప్రభుత్వం రాగానే కొనసాగిస్తామని అన్నారు. తన ప్రచారానికి వెళ్తుంటే మహిళలను అని చూడకుండా ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డి ప్రోద్బలంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అన్ని వర్గాలు బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్న బొజ్జల రిషితారెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇటు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉండగా టీడీపీ కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారు. అభ్యర్థులే కాదు వారి సతీమణులు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో పాటు బొజ్జల రిషితారెడ్డి గారు ఉన్నారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి. మేడం, ఎలా జరుగుతోంది ప్రచారం, మీ ప్రచారానికి ఎలా స్పందన కనిపిస్తోంది? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. మేము గత సంవత్సరం నుంచి ప్రచారం చేస్తున్నాము. ఆల్రెడీ 100% నియోజకవర్గం కవర్ చేసేసాం డోర్ టు డోర్. సో సెకండ్ రౌండ్ మళ్ళా స్టార్ట్ చేస్తున్నాము. సెకండ్ రౌండ్ ఇంకొంచెం ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం స్పీడ్ పెంచి ఇంకా ముందుకు వెళ్తామని చెప్తున్నాను. సుధీర్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు, మీరు గత కొన్ని నెలలుగా కూడా ముఖ్యంగా మహిళల్లో వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, మహిళలు ఏమంటున్నారు మీ సంబంధం? మహిళల్లో స్పందన చాలా బాగుంది. వాళ్ళకి మెయిన్ మహిళలకి కరెంట్ బిల్ పెరగడము, లేకపోతే డైలీ నీడ్స్ రేట్స్ పెరగడము, అన్నీ కానీ వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. వాళ్ళు కూడా అన్నీ తగ్గాల, వాళ్ళ పిల్లకాయలు చదువుకోన్నారు, వాళ్ళకి జాబ్స్ లేవు ఎవరికి. వాళ్ళు మెయిన్ అన్నిటికంటే మెయిన్ అడిగేది ఏంటంటే మహిళలు వాళ్ళ పిల్లకాయలు ఎవరితో చదువుకున్నారో వాళ్ళకి జాబ్స్ కలిగించి వాళ్ళకి ఉపాధి కలిగిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకొని తప్పకుండా ఇక్కడ కాలస్థితిలో ఏమేమి కంపెనీస్ మనం ఇప్పటిదాకా తెచ్చున్నామో ఇంకా పోయి ఇంకా తేబోతున్నామో వాటిలో ఖచ్చితంగా 33-50% లోకల్ యూత్కి ఉద్యోగాలు కలిగించేటట్టు ప్లాన్ చేస్తాం. మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంతో ఇంటింటికి తిరుగుతున్నారు మీరు కానీ బొజ్జల బృందమ్మ గారు కానీ, ఎట్లా ఎలా ఉంది ప్రచారానికి సంబంధించి వాళ్ళకి ఏం చెప్తున్నారు ప్రజలకు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎట్టుండింది, ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో ఎట్టుంది పాలన? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పీస్ఫుల్గా ఉండేది, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఎవరైనా మన నోరు తెలిసి మాట్లాడాలంటే భయం వేస్తుంది ఎవరికైనా కానీ. మాట్లాడితే ఏమైనా ఏమైనా మాట్లాడేమనుకోండి, గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఏమైనా కమెంట్ చేసామనుకోండి, అది మన డెమోక్రటిక్ రైట్ కమెంట్ చేసేది. కమెంట్ చేసినా కేసులు వేస్తున్నారు, ఎవరు మాట్లాడేదానికి లేదు. వాళ్ళకి బేసిక్ అన్ని రకాలుగా అందరూ బానిసల్లాగా అయిపోయి ఉన్నారు. ఎవరికంటే బానిసత్వంతో బతకాలని ఇష్టం ఉండదు. సో అందరూ రెడీగా ఉన్నారు ఈ జగన్ ప్రభుత్వాన్ని ఓడించేదానికి, దిగిపించేసేదానికి. అంటే మీరు సూపర్ 6 పథకాలని రోజు ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు, అంటే ఈ ప్రచారంలో భాగంగా ఒకసారి మీ పైన కూడా దాడి ప్రయత్నం కూడా జరిగింది, అప్పుడు కూడా మీరు తీవ్రంగా ఖండించారు, ఎలా చూడాలి ఇలాంటి వాటిని? అంటే ఇప్పుడు ఒక మహిళగా నేను ఇంటింటికి పోయి ఓట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళది నడుస్తుంటుంది, మేము చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మా వాళ్ళకి. వాళ్ళ ప్రచారం జరిగేటప్పుడు దయచేసి లోపలికి వెళ్ళి మీరు ఏమి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయబాకండి, మన బండ్లు కూడా వేరేది కూడా తిప్పుకోండి. నియోజకవర్గం అనేది ఎంత పెద్దది, ఇదే ప్లేస్లో ఇదే స్పాట్లో తిప్పాలని చెప్పి ఏమి రూల్ ఏం లేదు కదా. అట్లాంటప్పుడు ఏంటి ఒక దగ్గర ప్రచారం చేసేటప్పుడు పదే పదే వాళ్ళ బండి అక్కడే తిప్పి డిస్టర్బెన్స్ చేసి మా వాళ్ళని అనవసరంగా రచ్చలో లాగేది అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. నేను మా వాళ్ళని బాగా కంట్రోల్ చేస్తాను, ఏమని అనవసరంగా రచ్చలకు పోపాకండి, అన్నీ గొడవలు కొద్దు, మనం మన ఏమైంది ఎలక్షన్, మన ఎలక్షన్ చేయాలా మనం గెలవాలి అదేమో. సో అనవసరంగా గొడవలు పడవద్దని మా క్యాడర్కి నేను పదే పదే చెప్తుంటాను, వాళ్ళు కూడా వాళ్ళ క్యాడర్ని కూడా అట్టే పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను భావిస్తాను. మీ మామగారు దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి హయాంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగాయి, ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు గతంలో, ఇప్పుడు 5 ఏళ్ల పాలన గతంలో పోల్చుకొని మీతో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ ఒక రోడ్డు కానీ ఒక సైడ్ కాలువ కానీ ఒక లైట్ కానీ ఏదైతే లైట్లు మనం వేస్తున్నామో కనీసం దానికి రీప్లేస్మెంట్ చేసేదానికి కూడా లేకుండా ఉన్నాయి ఫండ్స్. పంచాయతీలో కానీ ఇక్కడ మన టౌన్లో కానీ ఎక్కడ లేవు. మనం ఫోన్ చేసి అడిగితే ఏమయ్యా లైట్ వెలగట్లేదు ఏంటి అంటే ఫండ్స్ లేవు అని చెప్తున్నారు. అంటే మా మామగారు ఉన్నప్పుడు ప్రతి విలేజ్కి కానీ కనెక్టింగ్ రోడ్స్ కానీ మోస్ట్లీ ఆల్మోస్ట్ 85% కనెక్టింగ్ రోడ్స్ కూడా ఆయన చేసేసారు. ప్రతి విలేజ్ ఇంటర్నల్ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ సిస్టమ్స్ కొంతవరకు అయినాయి, లైట్స్ మాత్రం ప్రతి విలేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేసిక్ ఫెసిలిటీ ఏమేమి కావాలనేది ప్రొవైడ్ చేసి అవన్నీ కాకుండా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి, ఐసర్ అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చున్నారు. ప్లస్ కంపెనీస్
లైక్ పెద్ద కంపెనీస్ లైక్ సెల్కాన్, టీసీఎల్, వింగ్టెక్, నియోలింక్, సన్నీ, దాని తర్వాత టైల్స్ ఫ్యాక్టరీస్ కానీ, కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, అన్ని రకాల ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొచ్చి దీని ఒక ఇండస్ట్రియల్ ఏరియాలాగా డెవలప్ చేస్తున్నారు. ప్లస్ మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, బాబు గారు కూడా దీనిపైనే కాన్సన్ట్రేషన్ పెట్టినారు. ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దీన్ని ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్ లేకపోతే ఐటీ హబ్ లాగా చేస్తే ఈ ఏరియాకి, రాయలసీమకి బాగా అభివృద్ధి వస్తుంది అని చెప్పి ఆయన కూడా ఒక మంచి ప్లాన్ వేస్తున్నారు బాబు గారు. అది కాకుండా మెయిన్ మామగారు తెలుగు గంగ నీళ్లు ప్రొవైడ్ చేసి అన్నీ చాలా పంటలు ఎవరికైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి మంచి వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ క్రాప్ కూడా తొట్టంబేడు మండలం అంతా వాళ్ళకు 3 times 4 times కూడా క్రాప్ పండించుకునే ఫెసిలిటీ ఉంది. ఎందుకంటే మామగారు తెలుగు గంగ అదొక ముందు చూపుతో అది చేస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఆ రోజు చేసిన పనితో ఈరోజు వాళ్ళు బెనిఫిట్స్ రీప్ చేస్తున్నారు. ప్రభుత్వం వీళ్ళు వైసీపీ చెప్పేది మహిళలకు ఎక్కువగా పథకాలు పెడుతున్నాము, మహిళలు మమ్మల్ని ఆదరిస్తామంటున్నారు కదా, మీరు ఒక మహిళగా వెళ్ళి మహిళల్లో వెళ్ళి మాట్లాడుతున్నారు, మహిళలు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆయన బటన్ ప్రెస్ చేస్తున్నారండి, కానీ ప్రతి ఒక్క మహిళకి ఇక్కడ డబ్బులు పట్టలేదు. అక్కడ ఓన్లీ అక్కడ షోగా చేస్తున్నారు, ఏదో ఒక 30% లాస్ట్ అట్లీస్ట్ లాస్ట్ విడతలో మాత్రం 30% 40% కన్నా ఎక్కువ పడలేదు. సో ప్రతి ఒక్క మహిళకి వాళ్ళ స్కీమ్స్ అందుతున్నాయి, వాళ్ళ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనేది నాట్ రైట్. మనం తిరుగుతున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నారు అమ్మ మాకు ఇది కట్ చేసేసారు, అది కట్ చేసేసారు, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి పెన్షన్ కట్ చేశారు, రేషన్ కార్డు కట్ చేసేసారు అని చెప్పి. సో పథకాలు అయితే కరెక్ట్గా అందట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్టిచ్చేవారు అట్టే ఇస్తాం. బొజ్జల రిషితారెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికలు కాళహస్తిలో మళ్ళీ విజయం సాధిస్తాము, మళ్ళీ గోపాలకృష్ణారెడ్డి గారు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో అవి కొనసాగిస్తామని చెప్పి కూడా బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి, బొజ్జల రిషితారెడ్డి చెప్తున్నారు. ఇది శ్రీకాళహస్తిలో టీడీపీ ప్రచారం సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి గారితో ఇంటర్వ్యూ. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్ శ్రీకాళహస్తి.